మనలో చాలా మంది కార్యకర్తలు. మూడేళ్ళైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు, అధికారానికి దూరం, అధికారం హాళ్ళే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే. ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకే ఒక మాట, ఈడెవడు ఈడెవడు, పేరు నాని, ఎవడేడు? జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన పడేస్తే, నేను వెళ్ళి బీఫారం ఆర్టీ ఆఫీసులు పడేస్తే జనం యమకుత్తుడు గుర్తి ఫ్యాన్ గుర్తి మీద గుర్తితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను. ఇప్పుడు నేను ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయ తెలిసి అరే మనవడరా నాని గారు అని చెప్పి అక్కడ నుంచో పెడితే, జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం, మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యే చేసినాయి. నాకు పొగర పలిచింది, నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు, టిప్పు టిప్పుమంటా తిప్పుకుండా తిరుగుతున్నాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. మీ బాధంతా మా మీద. నువ్వెవరి కోసం పనిచేశావు? నా కోసం పనిచేశావా? నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు? జగన్ కోసం పనిచేయండి. నేను ఈ మధ్య ఒక రెండు చోట్ల చెప్పాను, ప్లెనరీలో రెండు చోట్ల మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను, 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా. కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, కొత్త వాళ్ళు వచ్చారు కదా, అంటే దాని అర్థమేంటి? నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు, వస్తుంటారు పోతుంటారు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు, అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు, 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను, 8 నెలలు మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు, మీ ఇష్టం. కార్యకర్తలను ఎంపటేసుకోండి, ఇల్లు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందినయా లేదా? మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారా ఏమన్నా? జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు, ఈ పథకం రాశాడు, వచ్చిందా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ డబ్బులు వచ్చినాయా? ఈ పథకం వచ్చిందా? రాలేదు. బాధ్యత పడండి, తప్పు మందనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు, సర్పంచ్ వరకు, ఎస్ తప్పు మాదే, పొరపాటు జరిగింది, తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది, తొందరలోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పిన బాధ్యత పడండి, వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి. ఆ ప్రజల దగ్గర ఆడు పచ్చి తెలుగుదేశం ఆవిడేమని, ఆడు పచ్చి గ్లాస్ కూర్చోమని, ఆడేమన్నామని అర్హత ఉందా లేదా? అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి, సరిదిద్దుదాం, నాకు అప్పచెప్పండి, నాకు పంపిస్తండి అని చెప్పి చెప్పారు. 8 మాసాల తర్వాత ఇల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను, ఎవడ జాతకంలో గీతలు జరిగిపోతే ఆయనల్లా ఎత్తి కొత్త వాడిని పెడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మొన్న 11వ ఏప్రిల్ 11వ తారీఖుతో నా బట్టి మీకేమర్థమైంది? మంత్రులు శాశ్వతం కాదు. ఇప్పుడేమర్థమైంది జగన్ గారు బాట వల్ల?
ఎమ్మెల్యేలు కూడా చేస్తాం కాదు, జనం గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడిన ఎమ్మెల్యే.